ప్రస్తుత సీజన్ లో పేదలకు ఆకలి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక సర్పంచ్ రాజియాబి హుస్సేన్ దాతల సహాయంతో సుమారు 120 మంది పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. మండలం ఆత్మకూర్ జిల్లా వరంగల్ రూరల్ మన సర్పంచ్ నేను సర్పంచ్ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన గ్రామానికి మన శాసనసభ్యులు ఎమ్మెల్యే చల్లధర్మరెడ్డి రావడం జరిగింది. ఎందుకనగా ఈ కరోనా మహమ్మారి అనే ఒక వ్యాధి వ్యాపించడం వల్ల ఈ ప్రపంచం మొత్తం వ్యాపించింది. అందువలన ఈ లాక్డౌన్ అనేది మన గౌరవ మన సీఎం గారు చంద్రశేఖర్ రావు గారు లాక్డౌన్ అనేది చేశారు. అందువలన మన ఈ గ్రామం హౌదుబుదురు గ్రామంలో మొత్తం నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. కావున రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. అందువలన ఈ లాక్డౌన్ వలన నా ఊరి ప్రజలు ఉపవాసం ఉండకూడదనే దృష్టితో మన శాసనసభ్యులు గారు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మన శాసన సభ్యులు గారికి శిరస్సు వంచి మన గ్రామ ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల్ హౌస్ బుజురు గ్రామంలో ఈరోజు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగినది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు చల్లధర్మరెడ్డి గారు మా గ్రామానికి విచ్చేసి నిరుపేద కుటుంబాలకు మరి రైస్ మిల్లర్ అసోసియేషన్ ద్వారా మా గ్రామానికి ఉచిత బియ్యం ఏర్పాటు చేసి పంపిణీ చేసినారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఆర్ఐ గారు, యూఓపీఆర్డి గారు మరియు కార్యదర్శులు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మరి ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ నిరుపేద కుటుంబాలకు చెందినవారు విచ్చేసి మరి యొక్క బియ్యం పంపిణీ తీసుకున్నారు. మరి మా గ్రామం ఈ వరంగల్ జిల్లాలో నిరుపేద హౌస్ బుజురు గ్రామం అంటే నిరుపేద కుటుంబం. మరి రెక్కార్తనే డొక్కాలి కుటుంబం, మండ కొడుతనే కడుపు రెండే పరిస్థితి. మరియు మా గ్రామంలో దాదాపు మరి అన్ని కులస్తులు నిరుపేద కుటుంబాలకు చెందినవారు.